ఎడి నేను పూలన్నీ ఎండిపోయిని తీసేసి చూడండి రెడ్ పూలు వాడిపోయింది బీరకాయ కోసుకొని ఒకటి తినేసింది కోతి ఇంకొకటి ఉంచింది మన కోసం అది కనపడలే వాటికి కనపడకుండా కనపడకుండా ఆకుల్లో ఇరుక్కొని ఉంది ఆ కాయ అద్దెం లేదని చేస్తున్నాం ఇదిగోండి బీరకాయ వీడికి కనపడలేదంట కనపడలేదంట ఇది అస్సలు కనిపించలేదు నాకే కనిపించలేదు అందుకే కోతులు కాడ కనిపిస్తాయి నాకే కనిపించింది కనపడారన్నమాట ఇదిగో ఇట్ట ఇట్టుంటే కనపడతాయి కోతులు ఇట్రా చూడు చూడండి సగం నిన్నే తీసారా కోతులు ఇది తినేసిపోయిందండి ఇది ఒకటి ఉంచింది అది బార్బడీ వచ్చారు ఈ చెట్టులో ఇరుక్కొని ఉంది చెట్టు ఆకులు నిన్న ఉంటాయి కదా ఇరుక్కొని ఉంది అన్నమాట దీంట్లో దీని జతకి ఇది ఉంది కదా సరిపోది కూర కనుకుందాం ఇట్లా చేసిపోయింది అందంగా ఇది బోకే లాగుంటే వచ్చాను తీయడానికి ఈ బ్లూ కలర్ పూలు ఏందో గడ్డి పూలు లేదు గడ్డి పూలు లాంటి పూలు నర్సరీలోనే తెచ్చాను దీంట్లో పింక్ నా దగ్గర ఇది ఉంది చూడండి ఎంత బాగున్నాయి పూలు కలర్ వైట్ రోజులో బడి మూయించింది ఇదిగోండి కొన్ని పర్పుల్ కలర్ అడీనియం పర్పుల్ కలర్ వలే ఉంటుంది ఈ పువ్వు అది పడిపోయింది ఇదిగోండి నూరు వరహాలు అంటారు కదా అది చూడండి చెట్టు చూడండి ఎంత అందంగా ఉంది ఈ చెట్టుని గురించి చెప్తాను మీకు బ్లూమింగ్ అది చూపిస్తాను నేను బాగా బ్లూమింగ్ వచ్చినప్పుడు పిక్చర్ చూపిస్తా ఇదో చూడండి చిక్కుడు చెట్టు బాగా గుత్తులు అల్లి చిక్కుడు ఇది ఎన్ని బంచెస్ గుత్తులు వచ్చినాయి చూసారా పై దాకా ఇంకా స్టార్ట్ అవుతుంది కాపు చూడండి ఎంత బాగుంది సపోటా చెట్టుకి మధ్య కొడితే బాగా వస్తాయి అంట ఇది చూడండి ఆకు గుడ్డు పురుగులా ఏంటే ఎంత ప్రూనింగ్ చేయాలి ఎన్ని ఆకులు ప్రూనింగ్ చేసి మధ్యకు కొడతారు ఇదండి ఈరోజు నా బీరకాయ వీడియో కొన్ని మొక్కలు చూపిస్తూ వీడియో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఆకుకూరలన్నీ ఎట్లా తినేస్తున్నాయి చూడండి ఆకుకూర కాదు ఇది ఇది సీతమ్మ వారి జడమంతే ఇట్లా తినేస్తాయండి మిడతలు మిడతలను గురించి ఒక వీడియో చూపిస్తాను ఇదిగో ఇదిగోండి మిడత ఆ మిడతలన్నీ భలే తినేస్తాయి అన్నమాట ఎత్తు కనపడుతుందా నీకు దాంట్లో సరిగ్గా తీల ఇదిగోండి ఒక వీడియోలు చేసాలే ఎక్కడ ఇదిగోండి ఎర్రాకు మీద ఇదిగోరా కనపడిందా ఆ పురుగులండి తోటకూరను కూడా తినేస్తాయి వీటి కోసం ఉదయం పూట వస్తాయండి ఉదయాన్నే వెళ్ళి మార్నింగ్ కనపడతాయి మళ్ళా ఏమో ఈవినింగ్ అండి ఈ టైంలో ఫైవ్ 5:30-6 మధ్యకి వస్తాయండి ఆ పురుగులు అంటే ఫ్లైస్ లాగా అవి మిడతలు అవి వస్తే ఇంకా ఆకుకూరలు అన్నీ ఏమీ పని చేయవన్నమాట ఇట్లా తినేస్తాయి మనకు ఆకుకూర కూడా సరిగ్గా రాదు అందుకని దీనికోసం పొద్దున సాయంత్రం వేట మిడతల గురించి చెప్పాలనిపించింది ఇంకొక వీడియోలో కూడా తీసి పెట్టింది పిక్చర్ చూపిస్తాను ఇదండి నా వీడియో ఈరోజు మిడతలది మిడతల వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ